శుభవార్త కదూ మహామచ్చ శుభవార్తే మహాప్రభు మాకు తెలుసు మన మాధవ నాయుడు అంతేనా ఇంచుమించు అంతే మహాప్రభు రేపో మాపో ధరణి కోట మనకు స్వాధీనం కావొచ్చని వ్రాశారు ఇంకనూ ధరణి కోట మన స్వాధీనం కాలేదా తమ దర్శనం కోరుతున్నారు వెంటనే ప్రవేశపెట్టు చిత్తం మహారాజులకు జయము జయము ప్రమాదం రాబోతుంది మూర్ఖుడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు చిత్తం ప్రభు మాధవ నాయనం గారు ధరణికోటపై దండయాత్రకు వెళ్లారన్న విషయం తెలుసుకొని మనపై పుట్టపన్నుతున్నారు ప్రభు కలుబరుగే సుల్తాను మాతో సంధి చేసుకున్నాడు కదా ఆ మైత్రిని మర్చిపోయారు ప్రభు మిగతా బాహ్మని సుల్తాన్లతో కలిసి మన కొండను ఆక్రమించుకోవడానికి బయలుదేరుస్తున్నారు ప్రభు ఈ వార్త యథార్థమేనా ఈ వార్త యథార్థం కాదనుకుంటే నా తల తీసివేయండి ప్రభు నమ్ముతున్నావు ఇక నీవు వెళ్ళవచ్చు చిత్తం ప్రభు ఎంత మోసం ఎంత ద్రోహం అంతకంచి కూడా ఇంత ద్రోహానికి పాలు పడతారా ఆ సుల్తానులు ఆ దుర్మార్గులు లక్షల సైన్యంతో వచ్చి పడుతున్నారు ఇక్కడ ఉన్న ప్రభు మరి కర్తవ్యం ప్రస్తుతానికి ధరణికోట దండయాత్రను విరమించుకుని సైన్యంతో సహా తిరిగి రమ్మని ఆదేశాలు పంపండి ధరణికోటను జయించి అద్దంకిని ఆక్రమించి ఆంధ్ర సార్వభౌముడు కావాలనుకున్న మా ఊహా సౌధాలన్నీ గాలిలో కలిసిపోయాయి ఒకటి తలచింది కాలం కలిసి రానప్పుడు పరిస్థితులకు తలవగ్గవలసిందే మహాప్రభు విచారిస్తూ కాలయాపన చేయడానికి ఇది సమయం కాదు మాధవరాయణం గారిని సైన్యంతో సహా తిరిగి తీసుకురావడానికి స్వయంగా నేనే వెళ్తాను మంచిది మీ రాక కోసం మేము 1000 కళ్ళతో సమీక్షించడానికే పిలిపించాను ఇన్ని రోజులు యుద్ధం చేసిన అన్నారెడ్డి లొంగకపోవటం అవమానకరం ఇంత చిన్న చెరివే ప్రభు అన్నారెడ్డితో కలిసి అతి లాఘవంతో పోరాడే ఆ విజయుడు కూడా సామాన్యుడు కాదు ప్రభు విలు విద్యలో ఆరితేరినవాడు వాడిని చుట్టుముట్టి మన విలుకాండు ద్వారా మట్టుపెట్టి మెరుపు తెరిచి మాయమవుతున్నాడు ఎక్కడ చూసినా అతడే ఎటు చూసినా అతని బాణాలే మిమ్మల్ని పిలిపించింది శత్రుపక్షాల శౌర్యం వింటూ కాలక్షేపం చేయటానికి కాదు చర్చించటానికి ఆజ్ఞాపించండి కోటను ముట్టడించి ఉన్న మన సైన్యం తలుచుకుంటే ధరణి కోట కొన్ని గంటల్లోనే మన వశం కావచ్చు శత్రు సైన్య బలం చాలదు ముందు అన్నారెడ్డిని ఆపై విజయుణ్ణి హతమార్చండి అవును ప్రభు ఆ ఇద్దరు నేల కొరికితే మనకి అన్నారెడ్డిని విజయుణ్ణి ఏదో విధంగా వేరు చేయండి ఆ తరువాత అన్నారెడ్డిని ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేయండి మరోవైపు మన విలుకాండందరినీ విజయుడు ఆ తరువాత ధరణి కోట మన పాదాక్రాంతమవుతుంది అరుణ భానుడు అస్తమించక ముందే ఆ కోటపై మన విజయ పతాక ప్రభు ఇక మీరు వెళ్ళండి
అత్యవసరంగా నేను మాధవనాయనం గారిని కలవాలి. యువరాజు అన్నారెడ్డి వద్ద నుండి వచ్చిన రాయబారిని. గౌరవప్రదమైన సభ్యుల వారు ఆచరిస్తున్నారు కనుక రేపటి నుండి యుద్ధాన్ని విరమించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవప్రదమైన సంధి, ప్రాణంతో సంధి కోరే పిరికివాడా మీ యువరాజు. మా పాదాల మీద వ్రాలి శరణు కోరదలుచుకుంటే తానే స్వయంగా రావచ్చు కదా. అతడి పరాక్రమాన్ని ప్రత్యక్షంగా తెలిపారు. అంతటి మహావీరుణ్ణి హేళన చేసి మాట్లాడడం నీ వంటి పెద్దలకు తగదు. మీ యువరాజు అంతటి పరాక్రమవంతుడైతే ఈ సంధి కొనవచ్చు కదా. ఆ మహావీరుడు రణభూమిలో విజయమో వీరస్వర్గమో తేల్చుకోవడానికే సిద్ధపడుతున్నాడు. కానీ ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అచ్చజెప్పి సంధికి ఒప్పించాం. మీరు అంగీకరిస్తే అమరేశ్వరుని సన్నిధిలో ఇరుపక్షాల వారు సంధి పత్రాలపై సంతకాలు పెట్టవచ్చును. ఉంటే మీ యువరాజు మీద జాలి చూపి క్షమించి అంగీకరించేవాళ్ళం. మా సైన్యం కన్నా 10 రెట్లు అధిక సైన్యంతో వచ్చి అధర్మ యుద్ధాన్ని పౌరుషమే ఉంటే మా సేనలన్నీ ధరణి కోటకు వచ్చే వరకు వేచి ఉండు. అది కాదంటే మా యువరాజు వరకు ఎందుకు? నా కత్తికే సమాధానం చెప్పు. మేము చెప్పింది విని వెళ్ళక మమ్మే ఎదురించు సాహసిస్తున్నావా? బాలకుడు, నీవెంత, నీ శౌర్యం ఎంత, అతిగా ప్రవర్తించగల మహావీరుడనని చెప్పుకుంటూ అన్నగారి రాజ్య కాంక్ష కోసం ఆట బొమ్మవై రక్తపు కూడు తినే నువ్వు విజయ ఏమిటిది? ఆగిరి, ఖడ్గమెత్తండి. అమ్మా, మీ వంటి అధర్మ పరుడి చేతుల్లో పెరిగిన ఈ ప్రాణాన్ని అంతం చెయ్యండి. ఆలోచిస్తారే, ఎత్తండి ఖడ్గం. ఈ చేతితో పెంచుకున్న నిన్ను నేను ఎలా అంతం చేసుకుంటాను? అయినా నీకు ఏం ద్రోహం చేశానని ఇల్లు వదిలి వెళ్లిపోయావు. శత్రుపక్షంలో చేరి ఎందుకు ఇలా మారి ఎందుకు తల్లి? అన్నదమ్ముల్లాంటి కొండ వీటి రాజులు, రాజకొండ రాజులు కలిసిమెలిసి రాజ్యాలు చేయాలని కోరుకున్నాను. కానీ మీరు యుద్ధాన్ని కోరుకున్నారు, అది నా తప్పైతే పెంచిన మీ చేతులతోనే నన్ను అంతం చెయ్యండి. అమ్మా, అంతటి ఘోర కార్యం చేయడానికి నేను కసాయవాణ్ణి కాదు. ఘోరం కాదు తండ్రి, వెయ్యి శూలాలతో పొడిచినా నాకింత బాధ ఉండేది కాదు. కానీ రాజధర్మం, రాజకీయాలు నీకు పూర్తిగా తెలియవు తల్లి. సార్వభౌములనే దురాశ పెరిగిపోయింది. ఎదుటి వారిని హతమార్చి మీ అధికారం సుస్థిరం చేసుకోవాలనే దుర్బుద్ధి మీలో రగిలిపోతున్నది. ఈనాటి స్వార్థ ఆంధ్ర సామ్రాజ్య నిర్మాతలలో లేదు. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే సర్వసాధారణ విషయం. శత్రువుని హతమార్చడం రాజధర్మం. నిర్వచనమా? నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే ఈ మాతృభూమికి నిప్పు పెట్టడం స్వధర్మమేనా? అమ్మా, నిజానికి నేను కీలు బొమ్మను. నిర్ణయాలు తీసుకునే స్వతంత్రం నాకు లేదు. అన్నగారి ఆజ్ఞానుసారమే నడుచుకోవాల్సిన వాడిని తల్లి. ధర్మాధర్మ విచారించే స్వతంత్రం లేదా మీకు? అవును, నా జీవితాన్ని అన్నగారికి అంకితం చేశాను. రాజాజ్ఞని పాటించటం సర్వ సైన్యాధ్యక్షునిగా నా ధర్మం. రాజభక్తికి మెచ్చుకోవచ్చు, కానీ ఆంధ్రదేశ సమైక్యతకు, ప్రజాసేవకు మీ జీవితాన్ని అంకితం చేస్తే అందరికీ మేలు జరుగుతుందని. అది సాధ్యం కాదు. అయితే ఆ ఖడ్గాన్ని మళ్ళీ అందుకోండి, నా శిరస్సును ఖండించండి. ఏమిటి తల్లి, నాకు విషయం పరీక్ష. నాకు
యుద్ధ భూమిలో హతులైన వీరుల భార్యలను బిడ్డలను తల్లులను గురించి ఒక్కసారి ఆలోచించండి. నా హృదయ విజయని, నీ తండ్రిని అర్థం చేసుకో. ధరణికోట యుద్ధాన్ని విరమించడం అసంభవం. విజయమో వేరు స్వర్గమో తెలుసుకుని కాని తిరిగి రానని అన్నగారికి మాట ఇచ్చాను. అన్నమాట అది నీ తండ్రి కళంకం కాదా? కాదు. అమాత్యుల వారా, ఏమిటి రాక? మన రాచకొండను ఆక్రమించడానికి మిగతాలతో కలిసి లక్షల సైన్యంతో రేపో మాపో మన రాజధాని వైపు రాబోతున్నాడు. కనుక తక్షణమే ఈ ధరణికోట యుద్ధాన్ని విరమించి తమరు మన రాచకొండ మనకు దక్కదు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మనం ఎదుటి వాళ్లకు సహాయం చేస్తే ఇతరు ద్రోహం తలపెడితే మనకు ద్రోహం జరుగుతుంది. దురాశ దుఃఖానికి చేటని పెద్దలు ఊరికే అనలేదు. విజయాంబ, నీవు ఆ విశేషాల తరువాత మంత్రి గారు, మాతృభూమిని కాపాడుకోండి. దుర్మార్గులైన యవనుల కుట్రల్ని విచ్ఛిన్నం చెయ్యండి. నీ దేశభక్తిని నిరూపించుకోండి. నిర్వర్తిస్తాను వీరభద్ర. ప్రభు, దళాధిపతులను సైనికులను మేల్కొల్పండి. యుద్ధ విరమణ చేసి తక్షణమే మనం రాచకొండకు బయలుదేరుతున్నట్లు సూర్యోదయం కాసేపే మనం పులిమేరలు దాటాలి. చిత్తం ప్రభు. మాతో రావా? కర్తవ్య నిర్వహణకి దూతగా వచ్చిన దానిని మీరు యుద్ధ విరమణ చేస్తున్నట్లు లేఖ రాసి ఇవ్వండి. అన్నారెడ్డి యువరాజుకి చేర్చవలసిన లేఖ స్వయంగా చూశావు కదా, వెళ్ళి నీవే చెప్పు. అయితే సెలవిప్పించండి. విజయ, ఏమైంది? యుద్ధాన్ని విరమించుకుని రాచకొండ మాధవ సైనికులు. ఇది నమసఖ్యం గారి విషయం. అవును యువరాజా, ధర్మమేవ జయతే అన్న ఆర్యోక్తి నిజమైంది. నిష్కారణంగా ధరణికోటపై దాని ఫలితంగా బహుమనీ సుల్తానులు ఏకమై అక్కడ రాచకొండ మీదకి దండెత్తి వచ్చారు. ఆ తర్వాత స్వరాజ్య రక్షణ కోసం అనపోతానాయుడు మాయన గారిని ఆజ్ఞాపించారు. కాబట్టి మన ప్రతిష్టకు భంగం లేకుండా, సంధిమాట లేకుండా సమస్య పరిష్కారమైంది. నీ మూలంగా వరించింది. నీకు కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. దేనికైనా సమయం సందర్భం రావాలి కదా యువరాజా. విజయ ఆగు! విజయ ఆగు! ఆగు!
నీవు ఏ లోకం నుండి దిగివచ్చావు? పుట్టింది పెరిగింది రాజకొండలో, అడుగు పెట్టింది ధరణి కోటలో. కానీ చివరకు కౌగిలి అంతా నే అనుమానించినట్లే జరిగింది. అమాత్యా, ఈమె పేరు విజయని. మీ ఆగర్భ శత్రువులైన అనుపాత నాయని గారి సోదరులు మాధవ నాయని గారు పెంచుకున్న కుమార్తె. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. కాని పురజనులారా, సభా సదులారా, ఈ విధంగా ఆగిపోయిన విజయలక్ష్మి మనల్నే వరించింది. ధర్మమే గెలిచింది. కొండవీటి ప్రభువుల పేరు ప్రభువుల ప్రణామములు. నువ్వు సాధించిన ఈ విజయం, ఈ విజయం సాధించింది నేను కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆగేవే కుమారా. నేను చెబుతాను ప్రభు, ఈ విజయం విజయాంబది. విజయాంబ అటు చూడండి ప్రభు, ఆయవతే విజయాంబ. ప్రభు, ఈమె మాధవ నాయనం గారి వద్ద పెరిగింది. కానీ తమకు ఇందులూరి రుద్రరాజు గారి గురించి తెలుసు కదా. వారు మాకు రాచకొండ వారికి ఆయుధ విద్యలో గురుతుల్యం, సామర్థ్యం కోసం ఆలుకాంతో పోరాడి అసువులు బాసిన మహావీరులు, మహానుభావులు. సంతోషం తల్లి, నీకు కృతజ్ఞులం. పురుషంలో మన యువరాజుని ప్రమాదాల నుంచి కాపాడింది. మొదట్లో ఈమెను చాలా అనుమానించాను. ఈమె మాధవ నాయని దగ్గరికి రాయబారిగా వెడుతున్నప్పుడు మరొక పక్క విశ్వాసం, అందుకే భగవంతుని మీద భారం వేసి పంపాను. తనకి ఎదురైన పరీక్షలో ఈమె నెగ్గింది. మాధవ నాయుడు మహమని సుల్తానుడు ఒక కారణం అయితే, మరొక కారణం ఈ విజయని. మా కులదేవతలా వచ్చి మాకు ధరణికోటను రక్షించి కొండవీటి పేరు ప్రతిష్టలు నిలబెట్టిన దేవతవి నీవు. అలా తీర్చుకోమ్మా. రుణం తీర్చుకునే మార్గం ఒకటే మహారాజా, ఈమెను మీ కోడలుగా స్వీకరించండి. యువరాజా వారికి కూడా సమ్మతమే. అవునా కుమారా? తప్పకుండా స్వీకరిస్తాం. కానీ విజయాంబ మనసులో ఏముందో తెలుసుకో. నీకు ఇష్టమేనా?
సభాసదులారా, అంతా విన్నారు కదా. మా యువరాజు అన్నారెడ్డికి సౌభాగ్యోదయాంబనిచ్చి అతి త్వరలో మీ అందరి సమక్షంలో వివాహం జరిపిస్తాం. ఇరువురి దాంపత్యంతో మా కొండవీటి సామ్రాజ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా కలకాలం వర్ధిల్లాలి. ప్రభువులకు ప్రణామం. మోటుపల్లి మన తమ్ముడు గారు, శ్రేష్ఠి గారు సమయానికి వచ్చారు. కాబోయే వధువులని ఆశీర్వదించండి. విశేషాలన్నీ తర్వాత వివరిస్తాను. ఈ విజయని మీ పాలిటి విజయలక్ష్మి ప్రభు. ఈ చిరంజీవుల కళ్యాణం ఆంధ్రాభ్యుదయానికి శుభమస్తు.